కొండ మీద కడుతున్నారు ఇది నేరం ఘోరం అను అనొచ్చు నిన్న మాటలు బట్టి నేను అర్థం చేసుకోగలను సో ఋషికొండ మీద కట్టడమే నీ బాధ అయితే కొండల మీద కడితే పర్యావరణం ధ్వంసం అయిపోతుంది అనుకుంటే మరి ఋషికొండ ఎదురుగా కొండ మీద రామానాయుడు స్టూడియోస్ ఉన్నాయి ఋషికొండ ఎదురుగా ఐటి టవర్స్ కొండ మీదే ఉన్నాయి అలాగే ఉడా హౌసింగ్ కాలనీ ఋషికొండకి పక్కనే కొండ మీద ఉన్నాయి అలాగే మీరు చూస్తే టిటిడి టెంపుల్ కూడా ఇంకొక సైడ్ కొండ మీదే ఉన్నాయి సో కొండ మీద ఉన్న ఈ కట్టడాలన్నీ నీ కళ్ళకి కనిపించటం లేదా నీ కళ్ళేమన్నా కళ్యాణ జ్యువెల్స్ తో తాకట్టు పెట్టేసావా నువ్వు మాట్లాడేది చూస్తుంటే కొండ మీద కట్టడం తప్పైతే మరి నీ ఇల్లు మీ అన్న ఇల్లు బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ అన్ని కొండల మీదే ఉంది కదా మరి అప్పుడు పర్యావరణం ధ్వంసమైపోతుందని నీకు అనిపించలేదా అలాగే చూస్తే వందల ఎకరాల్లో రామోజీ ఫిల్మ్ సిటీ కొండల్లోనే కట్టారుగా మరి వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు అలాగే మీ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు గారు మూడు పంటలు పండే మనకి అన్నం పెట్టే భూముల్ని 33,000 ఎకరాలని బలవంతంగా లాక్కొని దాంట్లో రోడ్లు బిల్డింగ్లు కట్టాలని దాన్ని ఒక కాంక్రీట్ జంగల్ చేస్తుంటే ఆ రోజు ఎందుకు నువ్వు మాట్లాడలేదు నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావని అడుగుతున్నా